హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి గుమ్మం దగ్గర ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మన ఇంట్లోకి అదృష్టలక్ష్మి వస్తుంది, ఏ సమయంలో చేసుకోవాలి, ఎలా చేసుకుంటే మన ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అనే ముఖ్య విషయాల గురించి ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే మీకు ఏమైనా సమస్య ఉన్నా, మీకేమైనా మంచి మంచి పరిహారాలు కావాలి అని అనిపించినా, కొత్త కొత్త పూజలు కానీ ఏవైనా సమస్య ఉన్నా కూడా నా ఛానల్ నేమ్ మీద ఇన్స్టా ఐడి ఉందండి, ఇన్స్టాలోకి వచ్చి మీరు ఆ సమస్యను అనేది నాకు తెలియజేస్తే మీకు నేను పరిహారం అనేది చూపిస్తాను. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రతి శుక్రవారం రోజు ఉదయాన్నే ఇంటి ముందు ముగ్గు వేసిన తర్వాత గడప అనేది శుభ్రం చేసుకోవాలి. గడప అనేది శుభ్రం చేసుకొని గడపకు పసుపుతో నీట్గా శుభ్రంగా రాసేసుకొని ఆ తర్వాత కుంకుమ బొట్టు అనేది పెట్టుకోవాలి. ఒకవేళ మీ గడపలకు పెయింట్ వేసి ఉన్నా కూడా పసుపు అనేది రాసుకోవాలి. ఆ తర్వాత బియ్యం పిండి ఉంటే బియ్యం పిండి, లేదంటే మామూలు ముగ్గు పిండితోనైనా ఆ గడప మీద ముగ్గు అనేది వేసుకోవాలి. ఈ విధంగా ప్రతి శుక్రవారం చేసుకున్నట్టయితే చాలా చాలా మంచిది. ఆ తర్వాత వచ్చేసి గుమ్మం మీద మొత్తం ముగ్గు వేసుకున్న తర్వాత అక్కడ మీరు ఒక చిన్న నిమ్మకాయ కట్ చేసి పెట్టుకోవచ్చు. ప్రతి శుక్రవారము గడపల దగ్గర ఈ విధంగా శుభ్రం చేసుకొని పసుపు కుంకుమలు పెట్టుకొని బొట్టు పెట్టి అలంకరించుకున్నట్టయితే ఆ లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావడానికి ఇష్టపడుతుంది. ఎందుకని అనుకుంటారేమో, ఎప్పుడైనా సరే గుమ్మం పచ్చగా కలకలలాడుతూ ఉన్నట్టయితే లక్ష్మీదేవి ఇంట్లోకి రావడానికి ఖచ్చితంగా ఇష్టపడుతుంది. ఆ తర్వాత ముగ్గు అనేది వేసుకోవాలి. ముగ్గు అనేది మీ ఇష్టమండి, ఎలాంటి ముగ్గు అయినా వేసుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేసి రెండు పెద్ద ప్రమిదలు అనేది తెచ్చుకోవాలి. మట్టి ప్రమిదలు పెద్దవి తెచ్చుకొని శుభ్రంగా నీళ్ళతో కడిగేసి వాటికి పసుపు కుంకుమలు అనేది పెట్టుకోవాలి. గంధం కాదండి, పసుపు కుంకుమలు మాత్రమే పెట్టుకోవాలి. ఎందుకంటే పసుపు కుంకుమలు వచ్చేసి సౌభాగ్యాన్ని ప్రతీక, అలాగే లక్ష్మీదేవికి ప్రీతికరం. ఆ తర్వాత ఆ ప్రమిదలలో తెల్లటి ఉప్పు అనేది వేసుకోవాలి. రాక్ సాల్ట్ అంటే రాళ్ళ ఉప్పు కూడా. ఎలా ఉండాలంటే తెల్లగా ఉండాలి, చూడడానికి నిగనిగలాడుతూ ఉండాలి ఆ ఉప్పు అనేది. ఆ తర్వాత ఆ ఉప్పును తీసుకొని రెండు ప్రమిదలలో వేసుకోవాలి. వాటి నిండుగా వేసుకొని ఆ తర్వాత నిమ్మకాయ కట్ చేసి మనము దాని మీద పెట్టుకోవాలి. ఈ ఎప్పుడు చేసుకోవాలంటే ఈ పరిహారం అనేది శుక్రవారం రోజు ఉదయాన్నే చేసుకుంటే చాలా మంచిది. ఒకవేళ ఉదయం మీకు టైం లేక కుదరలేదనుకో, అప్పుడు సాయంకాలం సంధ్యా సమయంలోనైనా ఇలా ప్రమిదలు తీసుకొని వాటి శుభ్రం చేసుకొని పసుపు కుంకుమలు పెట్టుకొని ఉప్పు వేసి నిండుగా దాని మీద నిమ్మకాయ కట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇలా చేసి గుమ్మం దగ్గర పెట్టుకున్నట్టయితే మన ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు కానీ చెడు శక్తులు కానీ ఏది రాకుండా ఉంటుంది. ఆ ఉప్పుకు దిష్టి తీసే గుణం ఉంది, అలాగే నెగటివ్ ఎనర్జీని పారదోలుతుంది ఉప్పు. ఉప్పు చాలా ప్రీతికరం లక్ష్మీదేవికి ఉప్పు. ఆ తర్వాత నిమ్మకాయ అనేది కట్ చేసుకోవాలి. నిమ్మకాయ రెండు భాగాలుగా సమభాగాలుగా కట్ చేసుకొని రెండిట మీద కూడా కుంకుమే పెట్టుకోవాలి. శుక్రవారం చేసే ఈ పరిహారానికి నిమ్మకాయకు రెండు కూడా కుంకుమే పెట్టుకోవాలి. ఎందుకంటే కుంకుమ పెట్టుకుంటే చాలా మంచిది, దుష్టశక్తులు కానీ అలాంటి మన ఇంట్లోకి రాకుండా ఆ ఎర్రటి కుంకుమ అనేది నివారణ చేస్తుంది. అలాగే కొందరు పసుపు కూడా పెట్టుకుంటారు, పసుపు కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ఇలా మీరు పెట్టుకున్నట్టయితే చాలా మంచిది. ఈ పరిహారం అనేది పెద్దల కాలం నుంచి వస్తుంది. నేను ప్రతి శుక్రవారం కూడా ఈ నిమ్మకాయ కట్ చేసి గడప దగ్గర పెట్టుకుంటాను. ఎందుకంటే మన ఇంట్లోకి చెడు శక్తి రాకుండా ఉంటుంది, అలాగే మన ఇంటికి ఎలాంటి దిష్టి తగలకుండా కూడా ఉంటుంది. ఈ విధంగా రెడీ చేసుకొని ఇవి వీటిని మనము గుమ్మం దగ్గర పెట్టుకోవాలి. ఇప్పుడు రెడీ చేసినాం కదా, వీటిని తీసుకెళ్ళి మనము గుమ్మం దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది. రెండు సమభాగాలుగా తీసుకోవాలి, ఉప్పు కానీ నిమ్మకాయ కానీ రెండు సమభాగాలుగా తీసుకొని మనము
వాటి మీద నిమ్మకాయ కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత గుమ్మం దగ్గరికి వెళ్ళి గుమ్మం ఆల్రెడీ మనము పసుపు కుంకుమలతో అలంకరించుకొని ముగ్గు వేసుకొని పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ గుమ్మం దగ్గర 2 వేపాకులు వేసి ఈ నిమ్మకాయ పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే ఎరుపు రంగు పువ్వులు పెట్టుకుంటే చాలా మంచిది. గుమ్మం దగ్గర ఎప్పుడైనా సరే ఎరుపు రంగు పువ్వులు గినక మీరు ఆ గుమ్మం దగ్గర 2 పువ్వులు పెట్టినట్టయితే చాలా చాలా మంచిది. ఆ తర్వాత వేపాకులు తీసుకొని మీరు ఆ గుమ్మం దగ్గర పెట్టుకోవాలి. గుమ్మం దగ్గర 2 వేప రెమ్మలు తీసుకొని వచ్చి పెట్టేసి ఆ తర్వాత ఉప్పుతో మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా బౌలు, ఆ బౌల్ అనేది ఆ గడప దగ్గర బయటి వైపుకు పెట్టుకోవాలి. లోపల వైపు కాదండి, బయట వైపు మాత్రమే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని చేయండి, మీకున్న సమస్యలు పోతుంది, మీ ఇంటికి చెడు దృష్టి మీ ఇంటి మీద పడకుండా ఉంటుంది, అలాగే నెగటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లోకి రాకుండా ఉంటుంది. చూసారుగా, ఈ చిన్న పరిహారం చేసుకున్నట్టయితే చాలా చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ శుక్రవారం ఇలా చేసుకుంటే చాలా చాలా మంచిది. ఉదయం పూట కుదరకపోతే సాయంకాలం సంధ్యా సమయంలోనైనా చేయండి. అలాగే ఈ వేపాకు నిమ్మకాయ ఉప్పు వీటితో కాకుండా గుమ్మం దగ్గర మీకు ఒకవేళ అదంతా పెద్ద ప్రాసెస్ అని అనుకున్నప్పుడు కనీసం ఒక నిమ్మకాయనా కట్ చేసి దానికి కుంకుమ పెట్టుకొని అటు ఇటు గడప మీద పెట్టుకోవచ్చు. ఇలా చేసుకున్న కూడా చాలా మంచిది. ఇలా చేసుకున్న కూడా మన ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు రాకుండా ఉంటుంది, అలాగే చెడు ప్రభావం అనేది మన ఇంట్లోకి పడకుండా ఉంటుంది. ఈ పెట్టిన నిమ్మకాయలు ఎప్పుడు పడేయాలి, ఎప్పుడు పడేయాలంటే వాడిపోకుండా ఉన్నట్టయితే 3-4 డేస్ అలాగే ఉంచండి. ఒకవేళ వాడిపోయి మీకు అనిపిస్తే వెంటనే తీసి పడేయండి. అలాగే పడేసేటప్పుడు ఎడమ చేత్తో తీసుకొని ఆ గడప దగ్గర దిష్టిలాగా తీసి పడేసినట్టయితే సరిపోతుంది. ఈ విధంగా చేయండి, మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే ఇంకొక 3వ పరిహారం వచ్చేసి ఈ వేపాకులు పెట్టకుండా మామూలుగానైనా ఇట్లా ఉప్పు పోసి ఒక బౌల్లో నిమ్మకాయ కట్ చేసి అట్లయినా అక్కడ పెట్టుకోవచ్చు. ఈ 3 పద్ధతులు పాటించినట్టయితే మీకు మీ ఇంటికి ఎలాంటి దిష్టి ఉండదు, అలాగే ఎలాంటి చెడు ప్రభావం ఉండదు, ఎలాంటి నరదిష్టి నరగోళ ఏది ఉండదు. ఈ పరిహారాలు పాటించండి, ఆనందంగా సుఖంగా ఉండండి. అలాగే అదృష్టలక్ష్మి కూడా మీ ఇంట్లోకి వస్తుంది. శుక్రవారం రోజు చేసుకోవచ్చు, అలాగే మంగళవారం కూడా చేసుకోవచ్చు. ఇదండి ఈ చిన్న వీడియో, మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు కానీ షేర్ చేయండి. ఇవి ఎప్పుడు పడేయాలంటే ఫ్రెష్గా ఉంటే 2-3 డేస్ అలాగే ఉన్నాయండి, లేదంటే వాడిపోయి అలా అనిపించినప్పుడు తీసి ఎవరు తొక్కన చోటున పడేస్తే సరిపోతుంది. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియోలో మీకు ఏమైనా తప్పులు కానీ దోషాలు కానీ అనిపిస్తే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇన్స్టా నేమ్ ఉంది కదా, నా ఛానల్ నేమ్, అక్కడికైనా వచ్చి ఇన్స్టాలోకి వచ్చి మీరు నాకు మెసేజ్ అనేది చేయవచ్చు. ఈ పరిహారం మాత్రం అందరూ పాటించండి, అందరు పాటించినట్టయితే చాలా చాలా మంచి జరుగుతుంది.